సిద్దిపేట జిల్లా గజ్వేల్ వర్గల్ సరస్వతి అమ్మవారి ఆలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కరోనా నుండి కోలుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అమ్మవారి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ బాగుండాలని, కరోనా నుండి తొందరగా కోలుకోవాలన్నారు. వర్గల్గిరి వేద పండితులు సిద్ధాంతి చంద్రశేఖర్ శర్మ వర్గల్గిరి సరస్వతి అమ్మవారి సన్నిధిలో వేద పండితుల చేత ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేకమైన పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లతా రమేష్, జెడ్పీటీసీ బాలు యాదవ్, పిఏసీఎస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉండే 4 కోట్ల మంది ప్రజలు ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బాగుండాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇంకెన్నో చేయాలని, అమ్మవారి సన్నిధిలో సరస్వతి మాతను వేద పండితులు ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బాగుండాలని వేద పఠనం చేసి వర్గల్గిరి విద్యా సరస్వతి అమ్మవారి సన్నిధిలో మా ముఖ్యమంత్రి గారు బాగుండాలి, మా కేసీఆర్ గారు బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యం అతి త్వరలో బాగుండాలని, వర్గల్గిరి వేద పండితులు వర్గల్గిరి సిద్ధాంతి చంద్రశేఖర్ రావు గారు ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి ఆరోగ్యం బాగుండాలని భగవంతుడి సన్నిధిలో ఈరోజు వేద పండితుల చేత పూజలు నిర్వహిస్తూ ఉన్నాం. అతి తొందరగా కరోనా అనేటువంటి వ్యాధి విముక్తి కావాలి, మా సార్తో పాటు ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆ వర్గల్గిరి అమ్మవారిని ప్రార్థిస్తూ, మరి సిద్ధార్థి గారు కూడా రోజు మా ముఖ్యమంత్రి గారికి మా కేసీఆర్ గారికి ఆరోగ్యం బాగుండాలని రోజు పూజలు చేసే విధంగా, మరి రోజు కూడా వేద పండితుల చేత మరి ఈ వర్గల్గిరి అమ్మవారి సన్నిధిలో పూజలు చేసే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తూ, అతి తొందరలో మా స్వారికి మా బాస్ గారికి ఆరోగ్యం దృఢపడాలని మనస్ఫూర్తిగా అమ్మవారి పాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. హాయ్, దిస్ ఇస్ MM శ్రీలేఖ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్.